కేంద్రంలో అధికారంలో ఉండటం కదా దానేశ్వర్ గారు, మనం చూసాం మన పంజాబ్ సాక్షాత్తు బీజేపీ అక్కడ పోటీ పడింది, మన కర్ణాటక సాక్షాత్తు బీజేపీ పోటీ పడింది, మోడీ వచ్చి ఊరు ఊరు బజార్ బజార్ తిరిగాడు, అమిత్ షా బజార్ బజార్ తిరిగాడు, ఉన్న మొత్తం సీట్లకు ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క ఇన్ఛార్జిని ఎంపీలను పెట్టారు, గెలవలేదు అక్కడ. అక్కడ గెలవలేని వాళ్ళు 0.54% సీట్లు ఓట్లు ఎంత ఉన్నాయి అక్కడ ఏపీలో మన 2019 లెక్కల ప్రకారం. అలాంటి చోట్ల మోడీ అండుంటేనో, మోడీ ఆశీర్వాదం ఉంటేనో మనకు మంచిది, మనం గెలిచేస్తామనే భావనలో ఈ రెండు పార్టీలు ఎందుకు ఉంటున్నాయి? ఎవరు చెప్పారు గెలిచేస్తాము? గెలవడానికి మోడీ అవసరమని ఎవరు అనుకుంటలేదు. దేనికోసం అవసరం? జగన్ అనుకుంటలేదు, చంద్రబాబు అనుకుంటలేదు. గెలవడానికి మోడీ అనుకునే ప్రసక్తే లేదు, గెలవడానికి బీజేపీ అనుకోలేదు. తమ ప్రత్యర్థిని దెబ్బతీయడానికి, తమను తాము రక్షించుకోవడానికి మోడీ అవసరం అనుకుంటున్నారు. ఇప్పుడు జగన్ దాడిని ఎదుర్కోవడానికి మోడీ భద్దతు ఉంటే ఉపయోగమని చంద్రబాబు అనుకుంటున్నాడు. చంద్రబాబును ఎదుర్కోవాలి, చంద్రబాబు సంగతి తేల్చాలి అంటే మోడీ అడ్డుపడద్దని జగన్ అనుకుంటున్నాడు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి బీజేపీ అవసరమని, మోడీ అవసరమని ఏ రెండు పార్టీలు ఏది అనుకోవడలేదు. ఎందుకంటే బీజేపీ మీరు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్లో 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చే, ఇప్పుడు కూడా బీజేపీ ఓట్లు పెరిగేదేమి లేదు. బీజేపీ పట్ల వ్యతిరేకత కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేశారండి. అందువల్ల బీజేపీతో కలిస్తే ఓటింగ్ ఆడయ్యేదేం లేదు, ఏమంటే సట్రాక్ట్ తగ్గేదే. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో గెలవడానికో 4 ఓట్లు రావడానికో బీజేపీ అండ కోరుకోవడం లేదు. బీజేపీ అండ కోరుకోవడానికి కారణము తమ ప్రత్యర్థిని దెబ్బతీయటానికి, కేంద్ర సంస్థల పాత్ర గురించి తమకు వ్యతిరేకంగా రాకూడదు, తమకు అనుకూలంగా రావాలి, ఇలాంటి ఫ్యాక్టర్స్ రీత్యా బీజేపీ అండ కోరుతున్నారు. తప్ప బీజేపీ రేపు దేశంలో అధికారం కోల్పోయిన మరుక్షణం బీజేపీ అండ ఎవరు కోరరు, వీళ్ళు కోరరు వాళ్ళు కోరరు. సో బీజేపీ అండ కోరటానికి కారణం ఎన్నికలు ఓట్లు కాదు, రాజకీయ స్కోర్స్, సెటిల్డ్ పొలిటికల్ స్కోర్స్ కొరకు బీజేపీ అండ